హిమాచల్ ప్రదేశ్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది సిమ్లా యాపిల్, అలాగే హిమాలయ పర్వతాల్లో ఉండే హిల్ స్టేషన్స్. ఈ రాష్ట్రాల్లో పండే సిమ్లా యాపిల్స్ నార్త్ నుంచి సౌత్ వరకు ఇష్టపడిన వారు ఎవరూ ఉండరు. అలాగే ఈ రాష్ట్రంలోని హిల్ స్టేషన్స్ మన దేశ ప్రజలకే కాదు, ఫారెన్ టూరిస్టులకు కూడా ఒక టూరిస్ట్ హబ్ లాగా ఈ ప్రాంతానికి ఎంతో గొప్ప పేరుంది. ఈ రాష్ట్రంలోని ప్రజలు ఎక్కువగా యాపిల్, పేర్, ఆప్రికాట్ లాంటి ఫ్రూట్స్ ను ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఈ మూడు ఫ్రూట్స్ పైన 300 కోట్లకు రూపాయలకు పైగా సంపాదిస్తూ ఉంటారు ఇక్కడ ప్రజలు. ఈ రాష్ట్రంలో 2013 నుంచి స్మోకింగ్ ని బ్యాన్ చేశారు. అలాగే ఇక్కడ 90% ఆఫ్ ప్రజలు ఎక్కువగా పల్లెటూర్లలోనే నివసిస్తూ ఉంటారు. అలాగే ఈ రాష్ట్రం కేరళ స్టేట్ తర్వాత సెకండ్ లీస్ట్ కరప్టెడ్ స్టేట్ ఇన్ ఇండియాగా మంచి పేరు సంపాదించుకుంది. ఏషియా కాంటినెంట్ లోనే న్యాచురల్ గా ఐస్ స్కేటింగ్ చేసే ప్రాంతం కూడా ఈ రాష్ట్రంలోనే ఉంది. ఈ రాష్ట్రంలో కొసోల్ అనే టౌన్ ఉంది. ఈ టౌన్ కి మీరు వెళ్ళారంటే మీరు వేరే దేశానికి వెళ్ళినట్టుగా ఒక అనుభూతి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ప్రజలు ఫారినర్స్ నివసిస్తూ ఉంటారు. అలాగే ప్రపంచంలోనే హైయెస్ట్ క్రికెట్ గ్రౌండ్ కూడా ఈ రాష్ట్రంలోనే ఉంది. సముద్ర మట్టానికి 8,000 అడుగుల ఎత్తులో ఈ క్రికెట్ గ్రౌండ్ అనేది ఉంటుంది. పంజాబ్ రాష్ట్రం గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాము. పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువగా సిక్కులు నివసిస్తూ ఉంటారు. ఈ సిక్కులందరికీ సపరేట్ పంజాబ్ దేశంగా కావాలి అంటూ ఖలిస్తాన్ మూమెంట్ 1980లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఈ గ్రూప్ కి చెందిన వారే మన దేశానికి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అయిన ఇందిరాగాంధీని చంపింది కూడా ఈ టెర్రరిస్ట్ గ్రూపే. ఇప్పటికీ మన దేశంలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా మాకు సపరేట్ దేశంగా కావాలి అంటూ కొంతమంది సిక్కు ప్రజలు తమ జెండాలతో నినాదాలు చేస్తున్నారు. గైస్, పంజాబ్ కి సపరేట్ దేశంగా ఇవ్వాలా వద్దా అన్న విషయం మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. పంజాబ్ రాష్ట్రానికి స్టేట్ క్యాపిటల్ గా చండీగఢ్ ఉంది. దీని పక్క రాష్ట్రమైన హర్యానా కూడా సేమ్ చండీగఢే ఈ రెండు స్టేట్స్ కి జాయింట్ క్యాపిటల్ గా ఉంది. ఈ చండీగఢ్ సిటీ అనేది మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్లానెడ్ అండ్ ఫస్ట్ సిటీ. ఈ సిటీని ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని గ్రీన్ కవరేజ్, అలాగే రోడ్ మెయింటెనెన్స్, అలాగే డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్, స్మార్ట్ గ్రిడ్ లాంటి ఎన్నో ఫెసిలిటీస్ తో మన ఇండియాలోనే ఫస్ట్ టైం ఇలా ప్లానెడ్ గా సిటీని నిర్మించారని మీకు తెలుసా? పంజాబ్ ని ల్యాండ్ ఆఫ్ ఫైవ్ రివర్స్ అంటారు. ఎందుకంటే ఇక్కడ బియాస్, చీనాబ్, జీలం, రవి, సట్లజ్ లాంటి 5 మేజర్ హిమాలయన్ రివర్స్ ఈ రాష్ట్రం గుండా పారుతూ ఉంటాయి. అందుకే ఈ రాష్ట్రంలో 84% ఆఫ్ ల్యాండ్ అనేది అగ్రికల్చర్ కోసం యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా వీట్, రైస్ ను పండిస్తూ ఉంటారు. ఈ రాష్ట్రంలోని అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ గురించి వినే ఉంటారు. ఈ టెంపుల్లో ప్రతిరోజు 25,000 మందికి పైగా ఫ్రీగా భోజనం పెడుతూ ఉంటారు. అదే ఫెస్టివల్ టైంలో అయితే 100,000 మందికి పైగా ఫ్రీగా భోజనం పెడుతూ ఉంటారు. ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ ఫ్రీ కిచెన్. ఇది మీకు తెలుసా, ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు పంజాబ్ ని 2 భాగాలుగా విభజించారు. ఈస్ట్ పంజాబ్ ఏమో ఇండియాలో ఉంటే వెస్ట్ పంజాబ్ మాత్రం పాకిస్తాన్ లో ఉందన్న విషయం మీకు తెలుసా? ఈ రాష్ట్రంలోని సిక్కులు ఎక్కువగా పంజాబీ భాషను మాట్లాడుతూ ఉంటారు. ఈ పంజాబీ భాష అనేది ప్రపంచంలోనే 10th మోస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ గా ఉందని మీకు తెలుసా? ఉత్తరాఖండ్ రాష్ట్రం 2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అలా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆ రాష్ట్రం పేరు ఉత్తరాంచల్ గా ఉండేది. 2007లో ఉత్తరాంచల్ నుంచి ఈ రాష్ట్రం పేరు ఉత్తరాఖండ్ గా మార్చబడింది. గంగా రివర్ మన ఇండియాలోనే అతిపెద్ద రివర్. అలాగే మన భారతదేశానికి ఇది నేషనల్ రివర్ కూడా. ఈ గంగా రివర్ అనేది ఈ రాష్ట్రంలో ఉన్న గంగోత్రి గ్లేజియర్ నుంచి పుట్టిందన్న విషయం మీకు తెలుసా? ఈ ప్రపంచానికి యోగాని పరిచయం చేసింది మన భారతదేశం. అలాగే ఈ ప్రాంతంలోని రిషికేశ్ అనే సిటీని యోగా క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా పిలువబడుతుందన్న విషయం మీకు తెలుసా? అలాగే మన దేశంలో మోస్ట్ ఫేమస్ యాత్ర అయిన చార్ధామ్ యాత్ర కూడా ఈ రాష్ట్రంలోనే ఉంది. ఈ రాష్ట్రంలో మోస్ట్ ఫేమస్ రిలీజియస్ సైట్స్ అయిన హరిద్వార్, యమునోత్రి, రిషికేశ్, కేదార్నాథ్, గంగోత్రి లాంటి ఎన్నో ప్రాంతాలున్నాయి. మన దేశంలోని ఏదైనా స్టేట్ కి సాంస్క్రిట్ అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉంది అంటే అది ఉత్తరాఖండ్ రాష్ట్రం అనే చెప్పాలి. జార్ఖండ్ స్టేట్. జార్ఖండ్ స్టేట్ ని మినరల్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ వీడియోలో జార్ఖండ్ రాష్ట్రం గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాము. మన దేశంలో బ్రిటిష్ వారికి ఎగనెస్ట్ గా ఎంతో మంది పోరాటాలు చేశారు. అలాగే ఈ రాష్ట్రంలో కూడా బిర్సా ముండా అనే వ్యక్తి 1895 నుంచి 1900 వరకు బ్రిటిష్ వారిపై స్వాతంత్రం కోసం తిరగబడుతూ ఇండియాలోనే అతిపెద్ద బిగ్గెస్ట్ ట్రైబల్ రివోల్ట్ చేయడం జరిగింది. ఈ జార్ఖండ్ రాష్ట్రాన్ని మినరల్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకంటే కోల్, ఐరన్ ఓర్, మైకా, లైమ్ స్టోన్, యురేనియం లాంటి 40% ఆఫ్ మినరల్స్ అన్ని ఈ రాష్ట్రం నుంచే వస్తాయని మీకు తెలుసా? ఈ విషయం ఇండియన్ క్రికెట్ లవర్స్ కి బాగా తెలుసు. ఇండియన్ క్రికెట్ రిలీజియన్ కి వన్ ఆఫ్ ద గాడ్ అయిన మహేందర్ సింగ్ ధోనిది కూడా ఈ రాష్ట్రానికి చెందినవాడు. ధోని ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే కింద ధోని గురించి మీకు నచ్చిన విషయం కామెంట్ చేయండి. ఈ రాష్ట్రంలో ధన్బాద్ అనే ప్రాంతంలో 112 కోల్ మైన్స్ ఉన్నాయి. అందుకే ఈ ధన్బాద్ ని కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు.
అలాగే ఇక్కడ తారియా అనే కోల్ మైన్స్ ఉంది. 100 సంవత్సరాల నుంచి ఈ కోల్ మైన్ లో వంటలు మండుతూనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో జంషద్పూర్ అనే సిటీ ఉంది. ఈ సిటీ మొత్తం ఇండస్ట్రియల్ సిటీ అన్నమాట. ఈ సిటీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ సిటీని ఫస్ట్ టైం ప్లానర్ చేసి మన ఇండియాలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. హర్యానా స్టేట్, ఈ రాష్ట్రాన్ని బ్యాటిల్ హబ్ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకంటే మన ఇండియా చరిత్రలో అతిపెద్ద యుద్ధాలైన బ్యాటిల్ ఆఫ్ పానీపట్ అలాగే మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం కూడా ఈ రాష్ట్రాల్లోనే జరిగాయి. అందుకే ఈ రాష్ట్రాన్ని బ్యాటిల్ హబ్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఈ రాష్ట్రంలోని ప్రజలు 75% అగ్రికల్చర్ సెక్టర్ పైన జీవనం సాగిస్తున్నారు. అందుకే ఇక్కడ ఎక్కువగా ఈ రాష్ట్రంలో ఎక్కువగా బాస్మతి రైస్ ను సాగు చేస్తూ ఉంటారు. మన ఇండియా నుంచి ఈ రాష్ట్రం నుంచే ఎక్కువగా బాస్మతి రైస్ అనేవి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఈ రాష్ట్రంలోని ముర్రా బఫెలోస్ ఈ రాష్ట్రానికే కాదు మన దేశానికే ఎంతో ఫేమస్. ఈ రాష్ట్రంలో ముర్రా బఫెలోస్ కి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనే ఉందంటే ఈ ముర్రా బఫెలోస్ ఎంత ఫేమసో అర్థం చేసుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ హర్యానాకి వెళ్ళి ఈ బఫెలోస్ కొంటారంటే ఈ బఫెలోస్ ఎంత ఫేమసో అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రానికి క్యాపిటల్ చండీగఢ్. కేవలం ఈ రాష్ట్రానికి క్యాపిటల్ కాదు, పక్కనున్న పంజాబ్ రాష్ట్రానికి కూడా సేమ్ చండీగఢే. అంటే రెండు రాష్ట్రాలకి కేవలం ఒకే ఒక క్యాపిటల్ అన్నమాట. మన దేశంలోని స్పోర్ట్స్ సెక్టర్ లో ఎక్కువగా ఈ రాష్ట్రం నుంచే మెడల్స్ తీసుకొస్తూ ఉంటారు మన దేశానికి. లైక్ నీరజ్ చోప్రా, కపిల్ దేవ్, సైనా నెహ్వాల్, వీరేంద్ర సెహ్వాగ్, యోగేశ్వర్ లాంటి ఎంతో మంది ప్లేయర్స్ మన దేశం తరపున ఆడి ఎన్నో మెడల్స్ తీసుకురావడం జరిగింది.